తనకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల ఖరారుపై సీరియస్ గా చర్చిస్తున్నారు. ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాల విషయంలో ఇంకా పెండింగ్ ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్, విజయ చంద్రిక కాంగ్రెస్ ఇంటర్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాసేపటికైతే ముగిసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లోక్సభ అభ్యర్థులు కావచ్చు, అసెంబ్లీ అభ్యర్థులపై చర్చ జరిగింది. దాదాపు 58 అసెంబ్లీలతో పాటు 8 లోక్సభ స్థానాలను పెండింగ్లో పెట్టారు. ఇక 117 అసెంబ్లీ స్థానాలు కావచ్చు, 17 లోక్సభ స్థానాలపైన ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసినట్టు కూడా సమాచారం ఉంది. కాసేపటి క్రితమే పార్టీకి సంబంధించిన కీలక నేతల నుంచి అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్సభ స్థానాలను ప్రస్తుతం పెండింగ్లో కాంగ్రెస్ పెట్టింది. ఇక మిగతా స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టు సమాచారం ఉంటుంది. ఇక రాజమండ్రి బరిలో నుంచి మాజీ పీసీసీగా పనిచేసిన గిడుగు రుద్రరాజు పోటీ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కడప లోక్సభ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అధిష్టానం వద్ద ఇప్పటికే జరిగిన సమావేశంలో కూడా కడప లోక్సభ నుంచి స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా కూడా ఆమెకు చెప్పినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఇక విశాఖపట్నం నుంచి ఎన్నికల బరిలో సత్యారెడ్డి అనే మన సత్యారెడ్డి కూడా ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. కాకినాడ నుంచి పల్లనరాజు, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లనరాజు కూడా పోటీ చేయబోతున్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు దూరంగా రఘువీరారెడ్డి గారు ఉండబోతున్నారు. ఈ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ రాష్ట్రం మొత్తం కూడా తిరిగేందుకు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తాను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపుతలేనని కూడా ఆయన కాసేపటి క్రితమే మీడియా ప్రతినిధులకు కూడా వివరించారు. కొంత బాపట్ల నుంచి మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం పోటీ చేయబోతున్నారు. ఇక కమ్యూనిస్టులు ఇతర ప్రతిపక్షాల సీట్ల కేటాయింపులో కొన్ని స్థానాలు పెండింగ్లో పెట్టారు. అందులో భాగంగానే 58 అసెంబ్లీ స్థానాలను పెండింగ్లో పెట్టారు. 8 లోక్సభ మినహా ఇతర లోక్సభలన్నీ కూడా ప్రకటన చేసేందుకు కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. మరోసారి 9వ తేదీన సెంట్రల్ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ 9వ తేదీన జరగబోయే సమావేశంలో మొత్తం లోక్సభకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టిన 58 స్థానాలకు సంబంధించిన అంశంలో ప్రధానంగా వాటిని ఇప్పటికే సిపిఎం సిపిఐతోనూ కూడా జాయింట్ పొత్తుగా ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్న నేపథ్యంలో ఇక వారితో కలిసి వచ్చే నేతల కొరకు కూడా కొన్ని సీట్లు పెండింగ్లో పెట్టినట్టు చెప్తున్నారు. మరి కొన్ని చోట్ల కాంగ్రెస్కు సంబంధించి మాజీ కేంద్ర మంత్రులుగా పనిచేసి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నేతలంతా కూడా పోటీ చేయాల్సిందిగా ఏఐసీసీ ఆదేశించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే అనేక చోట్ల నుంచి కూడా లోక్సభ ఎన్నికలకు పోటీ చేసేందుకు కూడా నేతలు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల ఒక స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 175 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వారు కూడా పోటీ చేసి సిద్ధంగా ఉన్నట్టు కూడా అధిష్టానం ముందు చెప్పారు. తాజాగా ఈ రోజు జరిగిన సమావేశంలో అభ్యర్థుల ఎంపికపైన ఒక కసరత్తును పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక దాదాపు 117 అసెంబ్లీ లోక్స్థానంలో కూడా సంబంధించిన అంశంలో క్లారిటీ రాబోతుంది. మరి కాసేపట్లో ఏపీపీసీసీగా షర్మిలారెడ్డి కూడా మాట్లాడబోతున్నారు మీడియాతో. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. థ్యాంక్ యూ సతీష్. ఇక కడప నుంచి షర్మిల పోటీ దాదాపుగా ఫైనల్ అయిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడప నుంచి షర్మిల పోటీ ఖరారైపోయిన నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? విజయ చంద్రిక, కడపలో ఎంపీకి సంబంధించి, కడప ఎంపీకి సంబంధించి చాలా హాట్ టాపిక్ గా నడుస్తా ఉంది. ఇప్పుడు షర్మిల దాదాపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు అయింది కాబట్టి ఇంకా ఇక్కడ రసవత్తరంగా ఉన్నాయని చెప్పొచ్చు రాజకీయాలు. ఎందుకంటే కడప ఎంపీ చాలా కీలకమైంది. ప్రధానంగా తీసుకుంటే వైసీపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి. కేవలం ఈ అవినాష్ రెడ్డిని దెబ్బతీయాలని చెప్పేసి అక్కా జిల్లాలు గత కొంతకాలంగా కూడా షర్మిల కావచ్చు, ఇద్దరు కూడా అక్కా జనులు ఇద్దరు కూడా చాలా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఎందుకంటే వివేక హత్య కేసులు నిందితుడైన జగన్ నేను పొద్దుటూరులో కూడా ఇస్తూ జగనే అతనే బయటికి తేవడం జరిగింది వెలుగులోకి. కాబట్టి సునీత షర్మిలాలు ఢిల్లీ నుంచి మనం చూస్తున్నాము. మొన్నటి వరకు కూడా ఎన్నో మీటింగ్లు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, అవినాశ్ని టార్గెట్ చేసి, అక్కా జనులే అందరినీ టార్గెట్ చేసి చెప్పడం జరిగింది. సో ఈమె ప్రధానంగా ఇప్పుడు కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా అవినాశ కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం కూడా ఇతని పైన జగన్ అధిపతిగా అవినాష్ రెడ్డిని ఎవరైతే అవినాష్ వివేక నిందితుడు ప్లస్ కీలక సాక్షి, కీలక సూత్రధారుడు వివేక హత్యలో అలాంటి నిందితుల్ని పెట్టుకొని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. మీరు ఒక్క నిమిషం హోల్డ్ చేయండి, నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. షర్మిల మాట్లాడు.